Visaka Jilla Sabavaram Mandala Parishat Advaryamlo, Rajyanga Nirmata, Dr. B. R. Ambedkar, Notabu Piyo Jayanti Puraskarinchukoni, Sthanika Mpdo Ramesh Naidu, Ambedkar Chitrapatanki Polamalalu Vesi, Nivallarpincharu. Isandarbhanga Mpdo Ramesh Naidu Matlartu, Rendivela Yeravyaidu, Yeravyaru Samasramlo, Rajyanganki Dabayaidu Samasral Putautayani, Asandarbhanga Utsavalanu Jarup Kunamanaru, Yento Prapancha Kyati Ganchina, Adbutamaina Rajyangani Manku Andinchi, Badugu, Balahina Vargala Abhivrudiki, Ambedkar Yento Krushi Chesarani Koniadaru. Nedu Manamanta, Swechaga, Jivinchagalutunamante, Dr. B. R. Ambedkar Rajyangani Rupuninchame, Pradhana Karanamanaru. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి గుర్తింపు వచ్చిన దానిలో ఇక్కడ ముఖ్యమైన వారు అంబేద్కర్ గాంధీ గారు మదర్ తెలుసు వాళ్ళ పేరు చెప్పిన వెంటనే వీళ్ళు భారతదేశం తెలియవాడు కదా కొంచెం మొత్తం గుర్తుపెట్టారు కదా అని ప్రపంచం గుర్తు చేసుకున్నట్టు ఒక అధ్యయనం చెప్పింది ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్యంగా పరిణమించడానికి కారణం ఏంటంటే మన రాజ్యాంగం 16 కంట్రీల నుంచి అతి ముఖ్యమైన పాయింట్ అండి ఇంకా కంట్రీల నుంచి ముఖ్యమైన పాయింట్ అండి సేకరించి ఇతర జాతులు సంస్కృతులు ప్రాంతాలు మన భారతదేశాన్ని పక్కాగా పరిపాలించుకోవాలి డెవలప్డ్ నేషన్గా మనం చేయాలి అంటే ఎంత గొప్ప రాజ్యాంగం మనకు కావాలి ఆ రకంగా ఎంతో బాగా అప్పట్లోనే 1949లోనే రాజ్యాంగం కూడా పూర్తయింది ఎంత గొప్ప రాజ్యాంగం అంటే మంది మన భారత రాజ్యాంగంలో అన్ని రకాల సమయాంతరంగా మన రాజ్యాంగాన్ని కూడా మనం మార్చుకోవడానికి నెక్స్ట్ అమెండ్మెంట్ చేసుకోవడానికి కూడా మన రాజ్యాంగం అనిపించింది పరిపాలన సౌలభ్యం కోసం ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా తెలుగుదానికి ఆ కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా ఈరోజే కాదండి రోజు మనం చేసుకోవాలి అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఇవాళ ఏప్రిల్ 14వ తారీఖు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గుర్తుకొని గ్రామసభలు చేసుకుంటాం గ్రామాల్లో గ్రామసభ గ్రామసభలు చేసుకుంటాం ఆ గ్రామసభల్లో మనకి ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏంటి కావాలి గ్రామ స్థాయిలో గ్రామ జనాలందరూ కూడా వాళ్ళ హక్కులు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది అందువల్ల చాలా విశిష్టమైన డే ఈరోజు ఇలాంటి రోజున మనం రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని మరింత బాగా అందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం